విశాఖలో మాజీ మేయరు మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర జరిగిన కూల్చివేత గురించి ఈరోజు రెండు మూడు ఛానల్స్లో ఎక్కువ హడావుడి నడుస్తూ ఉంది. అలాగే వెబ్సైట్స్లో కూడా, అంటే విధ్వం, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా ట్వీట్లు పెట్టారు. సమానస్థ అంటే విధ్వంసము, కక్ష సాధింపు సబ్బంహరి మీద అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సమాన స్థాయిలో సబ్బంహరికి ఝలక్ అని సాక్షి వెబ్సైట్లో హెడ్డింగ్ చూశాను. ఆ తర్వాత అన్నింటిలో ఆ వార్త చదివి విశాఖలో ఉన్న మిత్రులు అలాగే మా విలేకరులు వీళ్ళతో కూడా నేను మాట్లాడాను. ఏంటి దీన్ని అంటే, ఒకటి అసలు ఈ విషయంలో ఎందుకు మాట్లాడాలనే మేధావులు కొంతమంది ఉంటారు, వాళ్ళని నేనేం చేయలేను. ఎందుకంటే దాని మీదే మళ్ళీ రేపంతా కూడా నడుస్తుంది కాబట్టి. ఇక్కడ ఏమై ఉంది పరిస్థితి అని తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తే, ముందుగా వెబ్సైట్స్లో వచ్చిన వార్తలు చూస్తేనే కొంత తేడా ఉంది. సబ్బంహరి ఇంటి ప్రహరీ కూల్చివేశారు అని ఒక పత్రికలో ఉంది, సబ్బంహరి ఇంటిని ఆనుకొని ఉన్న ప్రహరీ కూల్చివేశారని ఇంకొక వార్తలో ఉంది, సబ్బంహరి ఇంటిది ప్రాంగణంలో ఉన్న గదిని కూల్చేశారని ఇంకో పత్రికలో ఉంది, పార్కుకు సంబంధించిన స్థలం కబ్జా చేసి 12 అడుగులు దాంట్లో ఒక గది కట్టారు కాబట్టి దాన్ని కూల్చేశారని ఒక పత్రికలో ఉంది. అంటే అక్కడ జరిగింది ఏంటి అన్న దాని మీద అంత స్పష్టత లేదు. అలాగే ఆయనతో మాట్లాడిచ్చిందని కూడా నేను వినడానికి ప్రయత్నించాను. అందులో మామూలు పరిభాషలో, రాజకీయ పరిభాష తప్ప జరిగిన ఘటన గురించిన వివరాలు పెద్దగా కనబడలేదు. కాబట్టి ఇవన్నింటినీ కూడా చూసినప్పుడు ఒక విషయం అర్థమవుతూ ఉంది. సీతమ్మధారలో ఆయన ఇల్లు చాలా అందంగా కట్టారు, దాని గురించి చెప్పుకునేవాళ్ళు, దాంట్లో ఉన్న సామాగ్రి గురించి, వీటన్నిటి గురించి. హరి కూడా చెప్పినట్టుగా జగన్ కూడా ఇంట్లో ఆ ఇంటికి 3-4 సార్లు వచ్చారని చెప్తున్నారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యల వల్ల ఏం చేయలేరు, నేనేంటో చూపిస్తాను అవి ఇవి అన్నారని ఒక పెర్షన్, చాలా ప్రశాంతంగా ఉన్నారు, అసలు ఏం చెల్లించలేదు అని ఆయన చెప్పే మాటలు. కానీ అక్కడ ఉద్రిక్తత వచ్చింది, కొంత వాదులాట జరిగింది. రాత్రిపూట ఎందుకు కూల్ చేశారని చంద్రబాబు అన్నారు, కానీ ఉదయం పూట కూల్ చేసినట్టుగా కొంతమంది చెప్తున్నారు. అంటే ప్రతిదీ దానికి సంబంధించిన ప్రతిదాని మీద కొంచెం భిన్న కథనాలు ఉన్నాయి, కానీ కూల్చివేత మాత్రం నిజం. అవి గదులు అని లేకపోతే టాయిలెట్స్, అనేక టాయిలెట్స్లో కొంచెం రకరకాలుగా కట్టిన వాటిలో అదొకటి, దాన్ని కూల్ చేశారనేది అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది పార్కులో స్థలం ఆక్రమించారు కాబట్టి దాన్ని కూల్ చేసి అక్కడ వరకు ఫెన్సింగ్ పెట్టారు అని. ఈ విషయం మీద మాకు నోటీస్ లేకుండా ఎందుకు కూల్ చేశారని ఆయన అడిగారు. రాత్రి ఎందుకు కూల్ చేశారని తెలుగుదేశం అధినేత వ్యాఖ్యానించారు. కానీ జీవీఎంసీ ఏసీపీ ఆయన మహాపాత్ర మాత్రం, మేము ఆయనతో టచ్లో ఉన్నాము, నోటీసులు ఇచ్చాము, మాట్లాడాము, గోడ కూడా అంటించి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి ఇదేం కొత్త సమస్య కాదు, చాలా రోజులుగా విశాఖ రాజకీయాలు, నగర వ్యవహారాలు తెలిసిన వాళ్లకు ఇది ఒక అంశం అలా ఉంది. చాలా ఉంటాయి, ఒక హరి అనే కాదు ఆ మాటకు వస్తే, చాలామంది అధికారులు, మాజీ అధికారులు, మాజీ అధినేతలు, వాళ్ళు కొద్దో గొప్ప ఇలాంటివి చేయటం, వాటిని రెగ్యులరైజ్ చేసుకోవటం లేదా వివాదగ్రస్తం కావడం జరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఒకసారి మైసూరారెడ్డి ఇంటి దగ్గర ఇలాగే జరిగితే ఆయన ఒకరోజు రోడ్డు మీద బైఠాయించి అక్కడే స్నానం చేసి ఇలాంటివన్నీ చేసిన ఇది కూడా ఉంది. ఈయన మేయర్గా ఎంపీగా పనిచేశారు కాబట్టి ఈ నిబంధనలు, ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి, అలాగే ఎదుర్కొనే పద్ధతులు కూడా తెలిసి ఉండాలి. అయితే నేను ఒక ఛానల్లో అయితే చూశాను, మీరు దీన్ని లీగల్గా ఎదుర్కొంటారంటే ఇందులో అంత లీగల్ వ్యవహారం కూడా ఏం లేదు, సాయంత్రానికి నేను క్లోజ్ చేస్తా అన్నారు ఆయన. అంటే ఇసలు లీగల్గా ఏమీ లేక సాయంత్రాన్ని క్లోజ్ చేసేటంత సులభంగా ఈ వ్యవహారం ఉంటే మరి దీన్ని పెద్దది ఎందుకు అయింది, వీళ్ళు ఝలక్ అని ఎందుకు అంటున్నారు, వాళ్ళు విధ్వంసం అని ఎందుకు అంటున్నారు, మనకైతే అర్థం కాదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి అది ప్రతిబింబం, వైసీపీ టీడీపీల మధ్య అసహనానికి అదొక ప్రతిబింబం. టీడీపీకి నేను చాలాసార్లు అన్నట్టుగా కొంచెం వాళ్ళ భావాలు జాగ్రత్తగా ప్రజెంట్ చేసే ఒక అనధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద వీళ్ళకు కోపం ఉండొచ్చు. అందులో అది వరకు జగన్కు చాలా సన్నిహితుడిగా ఉండేట్టు వెళ్ళారని, ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా, అలాగే వాళ్ళకు కూడా ఇంత విధ్వంసం చేస్తారనే ఉండొచ్చు. చంద్రబాబు ఇంటి దగ్గర ప్రజావేదికే అప్పుడు ధ్వంసం అయిపోయిన తర్వాత ఇవన్నీ పెద్ద లెక్కలే ఉంది. కూల్చివేత
ప్రభుత్వ స్థలంలో ఉంటే కూల్చివేయడం ప్రభుత్వాలు స్థానిక సంస్థలు అవి చేస్తూ ఉంటాయి. దానికి ముందు జరగాల్సిన తతంగం జరిగిందా లేదు, ఎంపిక చేసిన వాళ్ళ మీద ఒక ప్రత్యేకంగా హఠాత్తుగా వెళ్ళి కక్ష సాధింపులాగా చేశారన్నది, అది మటుకు ఎప్పుడు చూడాల్సి ఉంటుంది. కక్ష సాధింపు పనులు అయితే మంచిది కాదు, అవి ఎల్లకాలం కూడా అందరి మీద చేయటం సాధ్యమయ్యేది కూడా కాదు. కానీ వివాదమే ఉంటే, లీగల్గా ఎదుర్కొనే అవకాశమే లేదు అంటే అక్కడ వివాదం ఉందని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలాసార్లు అంటారు, ఒక మాట చెప్పండి అంటే వాళ్ళన్నా తిట్టండి వీళ్ళన్నా తిట్టండి, నేను ఇద్దరిని తిట్టట్లేదు, అక్కడ వివాదం ఉంది. ఆ వివాదాన్ని కూల్చివేత హఠాత్తుగా కూల్చివేయడం ద్వారా ప్రభుత్వం మరి ఛలక్ ఇవ్వాలనుకుందేమో సాక్షి రాసినట్టుగా. ఇప్పుడు దానికి ప్రచారం ఇచ్చే మీడియా నోరు మాట్లాడగలిగిన వ్యక్తి కాబట్టి అది నడుస్తుంది. సాయంత్రానికి ఆయన ఎలా క్లోజ్ చేస్తారో కూడా మనం చూడొచ్చు. మనం కూడా క్లోజ్ చేయడం చాలా మంచిది, ఎందుకంటే పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవడాలు కాస్త అడుగులు గజాలు అటు ఇటు అయిపోయి కలిపేసుకొని వీటిని జరిగినంతకాలం జరుగుతుంది. జరిగినప్పుడు తమ ప్రభుత్వాలు లేనప్పుడు తమ వ్యతిరేకులు ఉన్నప్పుడు వాటి మీద వివాదాలు రావడం చాలా చోట్ల చాలాసార్లు చూసాం మనం. అదే ఇప్పుడు సభ మరి విషయంలో కూడా పునరావృతమవుతుంది. ఇదేదో చాలా ధర్మబద్ధమైన సమస్య అయినట్టు ఏ పక్షమైనా వీళ్ళు కూల్చివేసిన వాళ్ళు కానీ కట్టుకున్న వాళ్ళు కానీ మాట్లాడటం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అందుకంటే విశాఖలో ప్రజా సమస్యలు, రాజధాని అనే పేరుతో పాలన రాజధాని పేరుతో నడుస్తున్న కొత్త సమస్యలు చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెడితే చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే ఇందులో ఆసక్తికరమైనది ఏంటంటే, వైసీపీని మామూలుగా బలపరుస్తుండే ఒక చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ చూస్తే ముఖ్యమంత్రి జగన్ గురించి చాలా పరుష పదజాలంతో కొంచెం ఏకవచనంతో మాట్లాడారు. ఏకవచనం కాదు ఇంకొంచెం ఎక్కువ అని వాళ్ళు చెప్తుంటే ఆయనేమో జగన్కు తెలుసు నేనంటే ఏంటో, కానీ విజయసాయి రెడ్డికి తెలీదు, ఇష్టానుసారం డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు, ఆయన నేను చేస్తాను చూ అని ఆయన అంటున్నారు. అక్కడ కొంచెం ఆ వివాదం ఉద్రిక్తత అయితే కనిపించాయి. ప్రైవేట్ కేసు కాబట్టి, ఒక ఇంటికి సంబంధించింది కాబట్టి ఇది పెద్దగా విస్తరించే అవకాశం లేదు. రెండోది కార్పొరేషన్ అధికారులు కూడా చాలా గట్టిగానే ఉన్నట్టుగా ఉన్నారు. మూడవది స్థానికులకు కూడా అక్కడ ఇది నడుస్తుంది చాలా రోజులు కానీ తెలుసు. పార్కులో స్థలమే కనుక అయితే దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేసే అవకాశం కూడా పెద్దగా ఉండదు, ఉండదని తెలుసు కాబట్టి హరి లీగల్గా కూడా అంత సమస్య లేదన్నారు. సో ఆయన క్లోజ్ చేస్తారని, ఇది క్లోజ్ అవుతుందని. ఇలాంటి వివాదాలు విధ్వంసాలు ఎక్కువగా లేకుండా చూసుకొని సమస్యల మీద కేంద్రీకరిస్తే మంచిదని అన్ని పక్షాలు గుర్తించాలని మనం కోరుకోవాలి. రెండవది, ఒక్కో ఘటన జరిగినప్పుడంతా దానికి గురైన వాళ్ళను వ్యక్తిగత విషయాల్లో దాడులు దౌర్జన్యాలు అవి వేరు చూడటము, ప్రతిసారి కూడా అక్కడ చర్య గురైన వాళ్ళదే న్యాయము, ఇటువైపు వాళ్ళది అన్యాయము అని ఏకపక్షవాదం చేయటం కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే వివాదాలు అంటూ ఉన్నప్పుడు వాటికి విషయంలో తీసుకునే చర్యలు ఒక్కోసారి ఒక విధంగా ఉంటాయి. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కక్ష సాధింపు లేదా గుణపాఠం చెప్పాలి, కళ్ళు తెరిపించాలి, మేమేంటో చూపించాలి తడక అనే విధానం మటుకు సరికాదు. విశాఖ తెలుగుదేశంలో ఇప్పటికే ఇప్పుడు ఈరోజు గంటా శ్రీనివాసరావు కుమారుడు వైసీపీలో చేరతాడని చాలా ప్రచారం ఇరుపక్షాల వాళ్ళు కూడా చేశారు. విజయసాయి కూడా ఏదో మాట్లాడాడు, కానీ ఈరోజు అది జరగలేదు. జగన్ మామయ్య చనిపోవడంతో అయినట్టు వెళ్ళటం బహుశా అది వాయిదా పడింది, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ విశాఖ తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అన్న పద్ధతిలో అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఈ ఘటన జరిగి ఉండవచ్చు. కానీ విశాఖలో వివాదాలు, రకరకాల వివాదాలు పెరగటం మాత్రం విచారకరం.